శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో మీ అందరికీ ఆత్మీయ నమస్కారములండి. నా పేరు బండ్ల సత్యనారాయణ. ఈరోజు మరొక బండ్ల శతకం పద్యం గురించి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మీకు పద్యాన్ని వినిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బండ్ల శతకం యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. వేదమంత్రధర్మరక్షకుడు, జ్ఞానమార్గ ప్రదాయకుడు, కల్పవృక్ష సమానుడు, ముక్తి మార్గ ప్రవర్తకుడు, ప్రాణపతివై నిలిచినాడు సర్వజ్ఞుడు బ్రహ్మడే. పద్మవికాస విశ్వతేజ నిత్య సత్య బండ్లా. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. వేదమంత్రాలను రక్షించే ధర్మరక్షకుడు, జ్ఞానమార్గం చూపించే ఉపదేశకుడు, కల్పవృక్ష సమానుడై ముక్తి మార్గాన్ని ప్రవర్తించేవాడు బ్రహ్మ. అతడు సర్వజ్ఞుడు, ప్రాణపతివై నిల్చున్నాడు, ముక్తి మార్గ ప్రవర్తకుడు, సర్వజ్ఞుడు బ్రహ్మయే అని ఈ బండ్ల శతకం పద్య భావం. ఇప్పుడు ఈ పద్యభావం యొక్క వివరణను తెలుసుకుందామండి. ఈ పద్యం బ్రహ్మ యొక్క మహిమను వర్ణిస్తున్నది. వేదాలు మరియు ధర్మాన్ని రక్షించే శక్తి బ్రహ్మది అని తెలియజేస్తున్నది. బ్రహ్మ జ్ఞాన మార్గంలో దారి చూపే ఉపదేశకుడని అంటున్నది. బ్రహ్మ కల్పవృక్షంలా అన్ని విధాలుగా మనలను ఆప్యాయించి ముక్తి మార్గంలో నడిపించేవాడు అని చెబుతున్నది. బ్రహ్మ సర్వజ్ఞుడు మరియు ప్రాణాల అధిపతి అని తెలియజేస్తుంది. ముక్తి మార్గంలో నడిపించేవాడు బ్రహ్మ మాత్రమే అని పద్యం స్పష్టం చేస్తున్నది. ఈ పద్యం బ్రహ్మ యొక్క సర్వశక్తిమంత తత్వం, సర్వజ్ఞత మరియు ముక్తి ప్రసాదించే శక్తిని వర్ణిస్తున్నది. ఇది మనం బ్రహ్మను ఎలా చూడాలో, ఎలా పూజించాలో వివరించే అర్థాన్ని కలిగి ఉన్నది. ఇదండి ఈరోజు బండ్ల శతకం పద్యం గురించిన వివరణలు. ఈ పద్యభావం మీ అందరికీ ఆత్మీయ సంతోషం కలిగించిందని ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో వ్రాసిన పద్యంతో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.